దేశంలో స్టార్టప్ వ్యవస్థను మరింత ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 85,000కు పైగా రిజిస్టర్డ్ అంకుర పరిశ్రమలతో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. G20 అధ్యక్షతలో భాగంగా స్టార్టప్ వ్యవస్థపై ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైన స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ లో ఆయన ప్రసంగించారు. రేపటి వరకు కొనసాగనున్న ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ G20 శర్మా అమితాబ్ కాంత్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ చింతన్ వైష్ణవ్, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు హాజరయ్యారు. G20 దేశాల నుంచి సుమారు 180 మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంకుర పరిశ్రమల ప్రతినిధులు, ఇన్వెస్టర్లు కూడా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇదే తరహా మరో 3 సమావేశాలు సిక్కిం, బెంగళూరు, అండమాన్లో జరుగుతాయి. అనంతరం ఈ ఏడాది చివరిలో గురుగావ్లో స్టార్టప్లపై తుది సదస్సు జరుగుతోంది. That India is offering a vibrant democracy, development for all with the Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, our Sabka Prayas. This is our Prime Minister mantra. Third one, digital public infrastructure such as Atmanirbhar and Aadhaar. UPI that we build at a population scale. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 2016కు ముందు దేశంలో కేవలం 250 అంకుర పరిశ్రమలు ఉండగా ప్రధానమంత్రి ఇస్తున్న ప్రోత్సాహం వల్ల నేడు ఈ సంఖ్య 90,000కు దాటిందని చెప్పారు. అందులో కనీసం 50% స్టార్టప్లకు మహిళలు సారథ్యం వహిస్తున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో యువత తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ ఎన్నో స్టార్టప్లకు శ్రీకారం చుట్టారని చెప్పారు. గత 3 ఏళ్లలో ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 24% పెరిగాయన్నారు. ఇంక్యుబేటర్ల స్థాపనకు ప్రభుత్వం 455 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి వీడియో సందేశం ఇచ్చిన కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారత్ స్టార్టప్ రంగంలో అగ్రస్థాయికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్టార్టప్ల వైపు ప్రస్తుతం ఉన్న దృక్పథాన్ని మార్చే స్థాయికి భారత్ చేరుకుందని అన్నారు.